నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నేను సుజాత. ముందుగా బులెటిన్ లోని హెడ్ లైన్స్. పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం చేయడానికి జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించాలంటూ డీఈఓకు వినతి. విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతి, జిన్నారం గ్రామంలో విషాదం. నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ముందు రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన. రాష్ట్ర భారతీయ యువమోర్చా పిలుపు మేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు బీజేవైఎం కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అనంతరం కార్యాలయ ఏఓకు వినతి పత్రం అందజేశారు. విద్యార్థికి నిరుద్యోగికి 3016 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో రాసినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అది నేటి వరకు కూడా అమలు పరచని సందర్భంగా ఈరోజు భారతీయ యువమోర్చ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. నేను ఏమంటున్నానంటే, అయ్యా నువ్వు ఇచ్చే మాటలు ఎందుకు, చెప్పే మాటలు ఎందుకు, చేయని పనులు ఎందుకు, ఇస్తే అంటే ఈయనంటే చెప్పు, దాని కార్యాచరణ ఏందనేది మేము నిర్ణయించుకుంటాం. కాలిబల్లి మాటలకు ఇలాంటి మరోసారి తీసుకున్నట్టయితే చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నారాయణపేట జిల్లా మర్కల్ మండలం జిన్నారం గ్రామంలో ఒక రైతు తన వ్యవసాయ పొలానికి వెళుతుండగా రాత్రిపూట పందుల బెడద కోసం పెట్టిన కరెంట్ తీగల పాలై కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే మరణించిన రైతు పురుషోత్తం రెడ్డి వయసు 18 సంవత్సరాలుగా గుర్తించారు. ఈ సంఘటనతో జిన్నారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించాలంటూ డీఈఓకు వినతి. నారాయణపేట జిల్లాలోని వివిధ మండలాలలోని ప్రభుత్వ పాఠశాలలో పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజనం బిల్లులు తక్షణమే చెల్లించాలంటూ మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి ఆధ్వర్యంలో నారాయణపేట డీఈఓ లియాఖత్ అలీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ, నారాయణపేట జిల్లాలోని వివిధ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు గిరిజన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలకు సంబంధించిన మధ్యాహ్న భోజనం బిల్లులు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలంటూ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే డీఓ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజనం కార్మికులకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ రెండు గవర్నమెంట్ కలిసి మరి కమిషన్ మరి 5-6 తరగతి నుండి ఒక గవర్నమెంట్, 9-10 కలిసి ఈ రెండు గవర్నమెంట్ను పరిపాలిస్తున్నట్టు రాష్ట్రాలు కొనసాగుతూ ఉంది. కాబట్టి తక్షణమే అట్టి కార్మికులని మరి వచ్చే నెల వరకు, వచ్చే 2-3 తారీఖు లోపల డీఓ గారు స్పష్టంగా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. 2-3 తారీఖు లోపల ఈ యొక్క అమౌంట్ని, ఏవైతే కార్మికులకు రావాల్సిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ను కూడా తక్షణమే వారి అకౌంట్లో వేస్తామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. అటు చేరి విడల ఆందోళన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఏడు తరపు నుండి మరి మధ్యాహ్న భోజన కార్మికులు పక్షాన నిలబడి ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నామని చెప్పేసి వారికి హెచ్చరిస్తా ఉన్నాము. కాబట్టి జిల్లా అధికారులు స్పందిస్తూ ఇట్టి కార్మికులను వెటిచాకరి కింద చేయించకుండా వారి కార్మికులుగా గుర్తించి వారి వేతనాలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతూ, ఈ అవకాశము మరి డీఓ విద్యాశాఖ అధికారి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాము. అదేవిధంగా ధనవాడ కస్తూర్బా పాఠశాలలో పనిచేస్తున్నట్టు కార్మికులను సంవత్సరం నుండి బయట ఇవ్వాలని మరి పాడేసి ఉన్నారు. కాబట్టి అటు కార్మికులకి కార్మికులను వీధిలోకి తీసుకోమని చెప్పేసి డీఓ గారికి కోరడం జరిగింది. ఆ డీఓ గారు స్పందిస్తూ అట్టి కార్మికులు లోపాలు ఏమున్నావో లోపాలను సరిచేసి వారి వీధిలోకి తీసుకుంటామని చెప్పేసి డీఓ గారు చెప్పినందుకు ధనవాడ కస్తూర్బాలో పనిచేసే కార్మికులను
వీధిలోకి తీసుకురమని వారు స్పష్టమైన హామీ ఇచ్చినందుకు డివో గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన డివో గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లా పట్టణ పల్లె ప్రగతి కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ లోని కేసీఆర్ ఏకో అర్బన్ టూరిజం పార్క్ లో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర అబ్గారి క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం చేయడానికి జిల్లా అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. పోల్స్ 100% ఉండాలి. గ్రామ పంచాయతీ దగ్గర రాయాలి, బోర్డు పెట్టాలి. గ్రామ పంచాయతీ దగ్గర ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర 2 బోర్డులు పెట్టాలి. 2014 కన్నా ముందు ఎన్ని నిధులు ఖర్చు పెట్టినాం, ఈ గ్రామానికి ఏమేమి జరిగింది. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఏమేమి చేసినాం ఈ గ్రామానికి. దానిని లాస్ట్ పట్టికలో అమౌంట్ కూడా ఈ గ్రామానికి ఇప్పటి వరకు వెచ్చించినటువంటి ఖర్చు, దానిలో పెన్షన్స్ కూడా రావాలి, టోటల్ పెన్షన్లు కూడా. అప్పటి వరకు ఆ ఊర్లో పెన్షన్ల రూపాయలు ఎన్ని ఇచ్చినాం, బాత్రూంలో ఎన్ని కట్టించినాం, వాటర్ సప్లైకి ఎన్ని కనెక్షన్లు ఇచ్చినాం, ఎంత ఖర్చు అయింది, ఎన్ని ట్యాంకులు కట్టించినాం, ఎన్ని చెట్లు పెట్టించినాం, ఎన్ని నర్సరీలు పెట్టినాం, ఎన్ని ట్రాక్టర్లు కొన్నాం, ఎన్ని వైకుంఠ ధామం ఉంది, ఏమేమి ఉంది అనేది టోటల్గా రాసి దాని అమౌంట్ కూడా కింద రాయాలి. 70 సంవత్సరాల్లో దాదాపు ఎంత అనేది రాయాలి. 70 సంవత్సరాల్లో ఈ 7 సంవత్సరాల్లో మనం ఆ గ్రామం ఏం చేసినాం అనేది కూడా కంపల్సరీ బోర్డు రాయాలి. 2వ బోర్డు కూడా పీడీడీఐడి గారు, మీరు కానీ నారాయణపేట గారు, కొంచెం లిబరల్గా ఉండాలి. ఇది మన ప్రాంతము, దాన్ని ఎట్లా ముందుకు పోవాలంటే ఉండాలి. ట్రాక్టర్ తీసిందా, గంప ప్లాస్టిక్దా, ఇనుపదా, పార ఎట్లాది, అట్లా రెండు. ఎందుకంటే లాస్ట్ మొత్తం రిటేషన్ ఏమి ఏమున్నా ఏమో అయిపోయింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇప్పుడు మన గ్రామం మనకు ఎట్లా లాభం, ఆ స్కీమ్ దీన్ని ఎట్లా అటాచ్ చేయాలి, ఎట్లా లింకం చేసుకుని దీన్ని ఏమి చేయాలనేది దృష్టి పెట్టండి. తర్వాత రాష్ట్ర పల్లె ప్రగతి రోజు ఈ 12 మందితో మీటింగ్ పెట్టండి. స్టార్టింగ్లో ఆ విలేజ్లో ఈ 52 మందితో ఒక మీటింగ్ పెట్టండి. బిఫోర్ స్టార్టింగ్ డ్యూటీ మెంబర్ చేస్తారు ప్రతి గ్రామంలో. ఈ 52 మందితో 9 గంటలకు స్టార్ట్ అవుతుందంటే 8 గంటలకు రమ్మని చెప్పండి. గంటసేపు ఒక మీటింగ్ పెట్టండి, మీరు బాధ్యతగా ఉండాలి అని చెప్పి ఆ 52 మంది ఫోన్ నెంబర్ కూడా రాసేయండి. ఎవరెవరు చెప్తాను అనేది కూడా పెట్టండి. ప్రతి వీళ్ళు గ్రూప్ ప్లే చేస్తారు, వీళ్ళు పెట్టండి. వస్తుందా లేదా సంతకాలు వెళ్తుందా అనే బాధ్యత కొంచెం ఉండాలి కదా, రెస్పాన్సిబిలిటీ. ఇంతమంది ఉన్న తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేనో లేకపోతే జడ్పీ చైర్మన్నో ఎంపీలో అయినా పడుతుందంటే న్యాయమా చెప్పండి. అన్ని ప్రయోగ చేసినాక అన్నం పెట్టి కూరలు పెట్టి నీళ్లు పెట్టి ఇల్లు పెట్టి అని చేసిన తర్వాత తింటలేదంటే ఎట్లా జీతం. కానీ అందరికీ ప్రజాసేవ చేసినట్టు గొప్ప అవకాశం. ఈ గొప్ప అవకాశాన్ని చేయండి. మేము కానీ మా లక్ష్మీనారాయణ కానీ ఎంపీ గారు కానీ మా ఎంపీలు అందరూ మీ అందరం కూడా మన జిల్లాకు ఏ సమస్య వచ్చినా, మా జిల్లాకు అన్యాయం జరిగినా, మన జిల్లా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా ఇబ్బందులు వచ్చినా మేమందరం నిన్నే చెప్పినాం. మా ప్రాణాలు అడ్డం పెట్టినా సరే మా మౌనా జిల్లాను సస్యశ్యామం చేసుకుంటాం, కాపాడుకుంటాం, మంచి పేరు తెచ్చుకుంటాం మన జిల్లాకు. అరే పలానా కాలంలో మంచి జరిగిందనే చేసుకుంటాం. మనిషి జీవితం అనేది ఏం చేస్తారు, ఈ కరంలో ఎంతమంది ఉడిపోతాయి, మంచి మంచి వాళ్ళు ఎవరుండో ఎవరుండో ఎవరు అంత పరిస్థితి. కనుక ఉన్న ఈ జన్మని సార్థకం చేసుకోవాలి, నిజాయితీగా పనిచేయాలి. పనిచేసేటప్పుడు మనం పోతుంటే కుక్కలు మొడుతూనే ఉంటాయి, మస్తు అంటూనే ఉంటాయి, వాళ్ళ గురించి పరచుకోవాలి. ఒక కాజ్ గురించి మనం చేసినప్పుడు ఖచ్చితంగా అన్ని అవుతుంది. తెలంగాణలో కొట్లాడేటప్పుడు దెబ్బలు పడ్డాయి, కేసీఆర్ గారికి ఎన్నో అవమానం పడ్డాయి, మేమందరం ఎన్నో కష్టాలు పడ్డాం, జైలు కూడా పోయింది. ఖచ్చితంగా కష్టాలు పడితే బాగా వస్తుంది. కనుక మీరు కూడా ఆఫీసర్లు అందరూ కూడా తెలుసు తెలియకో ఆ ప్రజాప్రతిని ఉంచిన అన్న కూడా మెల్లగా సంగాయించారు సార్, మాకెంత బాధ్యత మీకు అంతే బాధ్యత సార్, మనం అందరూ కలిసి చేసుకోవాల్సిందే అని చెప్తున్నారు. దయచేసి ప్రజాప్రతిని కూడా ఎంతో స్నేహపూర్వకంగా అధికారులు ఉన్నారు. తొందరగా ఇష్యూ బేస్గా నాకు కోపం వచ్చినా కానీ మళ్ళీ ఇమ్మీడియట్ ఇంటి పిలుచుకున్నాం, అల్టికు చేరాయి, ఇట్లా తొందరగా ఇట్లా అయింది, మనం మళ్ళీ మంచి చేసుకుందాం అని చెప్పి వర్క్ మీద కోపం ఉండాలి. కానీ వ్యక్తిగతమైన కోపం ఉండదు, పని మీద కోపం ఉంది, పని సాల్వ్ చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ సుందరబాబుతో ఉండాలి. మన జిల్లా అనేది ఫస్ట్ కావాలి, దయచేసి యూనిట్లో ఉండాలి. ఇద్దరు కలెక్టర్లు కూడా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు, దయచేసి ఇద్దరు కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు ఏ కాన్సెన్స్లో ఉన్న సమాచారాన్ని
దయచేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ మేమందరం కూడా సమానం, మాకు అందరం కూడా ఎవరికి అవి కానీ భేదాభిప్రాయాలు చింతించి కూడా ఏమి లేదు. మేమందరం ఒక అన్నదమ్ములు అనుకుంటాం. మీరు ఏ విషయం చెప్పండి, అందరిని దయచేసి ఇన్వాల్వ్ చేయండి. అందరూ జిల్లా అయినప్పుడు అందరికి చెప్పండి, వస్తే వస్తారు లేకుంటే అడ్వాన్స్ వన్ డే టూ డేస్ ముందర చెప్పండి, చెప్తే రావడానికి అవకాశం ఉంటుంది. అందరు ఇన్వాల్వ్ అయితే ఇంకా మంచి చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి మరి రేపు ఫస్ట్ డే ప్రోగ్రామ్ని ఎక్కడ పెట్టాలనేది ఏ కాన్సెన్స్ ఎమ్మెల్యే వాళ్ళు అడితే వాళ్ళు ప్రోగ్రామ్ ఇస్తారు. ఆ ప్రోగ్రామ్ ప్రకారం జిల్లా అధికారులు ఒక్కొక్క రోజు ఒక దగ్గర ఒక్కొక్క రోజు అటెండ్ అయ్యి దాని విజయవంతం మొక్కుబడి లేకుండా తిని మొక్కుబడి కార్యక్రమం లేకుండా దాని విజయవంతం వల్ల అందరం కూడా చేయాలి. గ్రామ సభలు కానీ ఇవన్నీ కానీ టోటల్గా మంచిగా కార్యక్రమాన్ని చేయాలి. మనం మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మరి సిఇఓలకు కానీ మిగతా డిపిఓలు కానీ బాధ్యత ఏదైనా చేసి చేయాలి. ఫారెస్ట్ అధికారులు కూడా కింది స్థాయిలో చెప్పాలి. మనం ఒక డిపార్ట్మెంట్ పోయి సాయం చేయం, ఇరిగేషన్ పోయి నీళ్ళు ఇవ్వం, ఇప్పుడు మున్సిపాలిటీలో పోయి కరెక్ట్ వేయలేము. కానీ మనకు అందరు వచ్చి చెట్లు పెడతారు, అందరు వచ్చి సాయం చేస్తారు. వాళ్ళ పట్ల కొంత మనం లిబరల్గా ఉండాలనేది కొంచెం వాళ్ళకి మెసేజ్ చేయాలి. స్వీపింగ్ అనేది కూడా క్లియర్గా మొత్తం చేయాలి. నారాయణపేట జిల్లా మర్కల్ మండలం కన్మనూర్ గ్రామంలో ప్రజలు అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరుపుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ప్రజలు పోలేరమ్మకు ఘనంగా పూజలు నిర్వహించి ఇంటి ఆడపడుచులు బోనాలను ఎత్తుకొని ఊరంతా ఊరేగుతూ పోలేరమ్మ ఉత్సవాలలో సంతోషంగా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం చేయడానికి జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించాలంటూ డీఈఓకు వినతి. విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతి, జిన్నారం గ్రామంలో విషాదం. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.